జనసేన పార్టీ మీద దుష్ప్రచారం కావచ్చు ప్రచారం కావచ్చు ఒక భారీ ఎత్తున జరుగుతుంది. సో పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో కలిసిపోయారు. పవన్ కళ్యాణ్ తెలుగుదేశం చీకటి ఒప్పందం ద్వారా రాజకీయాలు చేస్తున్నారు, ఓట్లు వెళ్తున్నారు. సో అందుకోసమే చాలా చోట్ల డమ్మి అభ్యర్థులు పెట్టారు. డమ్మి అభ్యర్థులు అంటే డమ్మి అభ్యర్థులు పెట్టారు అని వైసీపీ డమ్మి అభ్యర్థిని వాళ్ళెవరు డిఫైన్ చేయడానికి, ఎవరైనా సరే డమ్మి అభ్యర్థిని పదాన్ని ఒక పిహెచ్డి చదివిన కుర్రాడిని, ఒక సీఏ చదివిన కుర్రాడిని, లేదంటే 15 సంవత్సరాలు కార్యకర్త నుంచి ఒక నాయకత్వానికి దీని కుర్రాడిని డమ్మి అభ్యర్థి అనే అహంకారమైన భాషను ఎలా మాట్లాడతారు? అంటే అభ్యర్థులు అంటే వేల కోట్లు ఉండాలి, అభ్యర్థులు అంటే ఉన్నత కులాలకు చెందిన వాళ్ళే ఉండాలి, మామూలు సామాన్యులు ఉండకూడదు. అది అహంకారపూరితమైన భాష, దయచేసి మార్చుకోవాలి. ఎవరైనా సార్ విజయసాయి రెడ్డి చాలాసార్లు కామెంట్ చేస్తూ, సో చంద్రబాబు నాయుడిని రేపు గాజువాకలో కావచ్చు భీమవరంలో కావచ్చు ప్రచారం చేయమని చెప్పండి పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా, అప్పుడు నమ్ముతాం అని చెప్తూ ఉన్నారు అని ఒక ట్వీట్ చేశాడు విజయసాయి రెడ్డి. అర్థం కాదు ఇప్పుడు అసలు విజయసాయి రెడ్డి ఎవరు, ఎవరు ఎక్కడ ఏం చేయాలని విజయసాయి రెడ్డి ఎవరు చేయడానికి, వాళ్ళ పని వాళ్ళని చూసుకోమని చెప్పాలి. నా పార్టీలో ఏ అభ్యర్థులను పెట్టాలి విజయసాయి రెడ్డి ఎవరు చెప్పడానికి, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు చెప్పడానికి, చంద్రబాబు గారు ఎవరు చెప్పడానికి. నేను నా పార్టీలో ఎవరు నిలబెట్టాలి, ఎక్కడ నిలబెట్టాలి, ఏంటి ఎవరిని ఎక్కడ అనేది నా చాయిస్. వాళ్ళు చేసుకోవాలా లేదా నాకు అనేది అది వాళ్ళ స్థాయి, అది వాళ్ళ పార్టీ ఆలోచన విధానం. ఏ పార్టీ ఎలా ఉండాలనేది విజయసాయి రెడ్డి ఎవరు చెప్పడానికి, చంద్రబాబు గారు ఎవరు చెప్పడానికి. మీపై జరుగుతున్నటువంటి దుష్ప్రచారానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఏముంది దుష్ప్రచారం? సో కలిసిపోయారని, లేకపోతే కలిసి పోటీ చేస్తున్నారని, లేకపోతే ఒప్పందం ప్రకారం వెళ్తున్నారని ఒప్పందం ప్రకారం ఎలా వెళ్తాం? ఇక్కడ వాళ్ళకి బలమైన తెలుగుదేశం, ఇక్కడ పోటీ చేస్తాం, దానికి ఏమన్నారు కూర్చోబెట్టి ప్రతి చోట మూడు ఈ త్రికోణ ముక్కోణ పోటీ, ముక్కోణ పోటీలో ఏదైనా జరగచ్చు. కూర్చోబెట్టి వాళ్ళు ఒక థాట్ ఊహించుకొని, వాళ్ళకి నాయకులు అంటే ఎస్టాబ్లిష్డ్ లీడర్షిప్, వాళ్ళకి మామూలు వాళ్ళు వాళ్ళు చనిపోయారు, కొత్త వాళ్ళు పెడితే వాళ్ళకి పిచ్చి పిచ్చి మాట. అది ఇది ముక్కోణ పోటీ. లాస్ట్ టైం పీఆర్పీ వచ్చినప్పుడు కూడా ఇదే పిచ్చి మాటలు, ఇదే పనికి మాలిన ఉపయోగానికి ఏమాత్రం లేని ప్రచారాలు మాట్లాడతారు. అంటే మూడోవాడు ఎవడు రాకూడదు, ఏదో చేస్తే వైఎస్ కుటుంబంలో చేయాలి, లేదంటే చంద్రబాబు గారి కుటుంబంలో పాలిటిక్స్ ఉండాలి తప్ప ఇంకా మూడో మనుషుల్లో ఇంకెవరు రాకూడదు. పొలిటికల్ ప్రాసెస్, పొలిటికల్ కంట్రోల్ వీళ్ళిద్దరి చేతుల్లోనే ఉండాలి, అలా కుదరదు, మారుద్ది. వాళ్ళు ఎన్ని దుష్ప్రచారాలు చేసుకునేవాడి, ఎన్ని పిచ్చి అంటే మాటలు అనే కంటే కూడా పిచ్చి వాగుళ్ళు వాగినా కానీ అది కాలం వాళ్ళకి బలమైన సమాధానం చెప్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్.